హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లు మంచి జోష్లో ఉన్నాయి కదా, మరి ఫర్దర్గా రేపు ఏం జరగబోతున్నాయి, సో ఆ విషయాల గురించి చూద్దాం. అట్లాగే విండ్ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ రేట్ కట్ ఉంది కదా, దానివల్ల రిలయన్స్కి బూస్టింగ్ అని చెప్పి చెప్తాను. సో అప్డేట్ గురించి, రిలయన్స్లో ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది, అది ఎక్కడ అనేది చూద్దాం. అలాగే హ్యావెల్స్కి సంబంధించిన, విప్రోకి సంబంధించిన, ఇండసైండ్ బ్యాంక్ సంబంధించిన Q1 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే HUL కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ చూద్దాం. అలాగే రాకేష్ జుంజున్వాలా గారు టాటా మోటార్స్లో కొంత స్టేక్ని అమ్మేయడం అనేది జరిగింది, సో ఆ అప్డేట్ ఏంటి. ఓవరాల్గా నిఫ్టీలో ఏం జరగబోతుంది, రేపు ఎక్స్పైరీ కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి, ఆ విషయాల గురించి చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. టోర్నమెంట్స్ ముందుగా టాటా మోటార్స్ సంబంధించిన అప్డేట్. రాకేష్ జుంజున్వాలా, మన ఇండియన్ ఏస్ ఇన్వెస్టర్, 30 లాక్స్ షేర్స్ని టాటా మోటార్స్లో అమ్మేయటం అనేది జరిగింది. సో అది ఒక అప్డేట్ లాగా చూడమని చెప్పి చెప్తాను. అట్లాగేనంటే తనకి కొంచెం స్టేక్ తగ్గించుకున్నాడు అంతేగాని పూర్తిగా ఏమీ సో తీసేయలేదన్నమాట. సో అయితే టాటా మోటార్స్ సంబంధించిన అనాలిసిస్ చెప్పమంటే, సో నా వ్యక్తిగతమైన వ్యూ చాలాసార్లు చెప్పాను, చాలామంది ఏంటంటే ఇండియన్ టెస్లా అని పిలుస్తారు టాటా మోటార్స్ని, ఎందుకంటే ఈవీ సెగ్మెంట్లో సో వాళ్ళు ఉత్సాహంగా వరకలేస్తున్నారు కాబట్టి. కానీ ఎట్ ప్రజెంట్ ఏంటంటే స్టీల్ లాస్ మేకింగ్ కంపెనీ, సో జాగ్వరు ల్యాండ్ రోవర్ని తగిలించుకున్నారు కదా, అదే అనమాట టాటా మోటార్స్కి మెయిన్ ప్రాబ్లం. లేకపోతే కనుక టాటా మోటార్స్ ఇండివిజువల్గా రఫాడించేది అనమాట దలాల్ స్ట్రీట్లో. సో ఏదైనా కానీ, సో టాటా మోటార్స్కి సంబంధించిన అప్డేట్ లాగా చూడమంటాను. నాకు వ్యక్తిగతంగా ఆ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికైతే ఇంట్రెస్ట్ లేదు. ఈ సెక్టార్లో లోపీలో దొరుకుతున్న వేరే మంచి స్టాక్స్ని నేను కొనుక్కున్నాను, అవేంటో కూడా మీకు తెలుసు. స్టూడెంట్స్, ఆ తర్వాత ఇండసైండ్ బ్యాంక్ యొక్క Q1 ఎర్నింగ్స్ చూడండి. ప్రాఫిట్ చూస్తే ఇరాన్ ఇయర్ 64% అప్ ఉంది. సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఏంటంటే బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ల ద్వారా వచ్చే మనీని, సో ఆ మనీని ఏమంటారంటే NII అంటారు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 15% అప్. సో రిజల్ట్స్ మంచిగానే ఉన్నాయి. అట్లాగే గ్రాస్ NPA, సో NPA అంటే ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్, బ్యాంక్కి బ్యాడ్ లోన్స్ ఉంటాయి కదా, 3 మంత్స్కి పైగా రికవర్ అవ్వని లోన్ అమౌంట్స్ని బ్యాంక్ ఏం చేస్తుంది అనంటే NPAస్గా చూపిస్తుంది అనమాట. సో ఆ NPAస్ కోసం ఏం చేస్తారంటే కొంత అమౌంట్ని ప్రావిజన్స్ రూపంలో చేస్తారనమాట. సో అవి రికవర్ అవ్వకపోతే ఆ మొండి బకాయిలు, సో ఆ మనీ ప్లేస్లో రీప్లేస్ చేయడానికి సో ఏం చేస్తారంటే ప్రావిజన్స్ చేస్తారనమాట. NPAస్ పెరుగుతున్నాయి అనంటే ఎక్కువ ప్రావిజన్స్ చేయాల్సి వస్తుంది. చూడండి, మనకి రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేయాలి ఎప్పుడైనా సరే NPA. చూడండి, గ్రాస్ NPA అంటే దాంట్లో ప్రావిజన్స్ ఉంటాయి, నెట్ NPAలో ప్రావిజన్స్ ఉండవు అనమాట. సో రెండు కూడా పెరగడం అనేది బ్యాడ్ అనమాట. సో NPA పెరగడం అంటే బ్యాంక్ యొక్క ఎసెట్ క్వాలిటీ అనేది సో డల్ అవుతున్నట్లు అనమాట. అలాగే మనం రీసెంట్గా HDFC బ్యాంక్ యొక్క రిజల్ట్ చూసినా కూడా దాంట్లో కూడా NPAస్ పెరిగే ఉన్నాయి. కాబట్టి ఒక సెక్టార్లో ఉన్న కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ఒకేలాగా వస్తున్నాయి అనుకోండి, ఇండివిజువల్గా ఆ బ్యాంక్లో ఆ పర్టికులర్ స్టాక్లో ప్రాబ్లం ఏమీ లేదని అర్థం చేసుకోవచ్చు అనమాట. అంతే కదా, గ్లోబల్ ఎకానమీలో సిచ్యువేషన్ కానీ ఒక క్వార్టర్ అట్లా జరుగుతుంటాయి, అన్నీ కూడా సహజం అనమాట. కాబట్టి ఇండివిజువల్గా మేనేజ్మెంట్ చేసిన మిస్టేక్ ఏమీ లేదనేది క్లియర్గా అర్థమవుతుంది. సో కాబట్టి ఓవరాల్గా NPAస్ తగ్గించుకునే ప్రయత్నం అనేది బ్యాంక్ చేయాలన్నమాట. సో అది మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క అప్డేట్. టెక్నికల్గా చార్ట్ చూద్దాం, టెక్నికల్గా ఇండస్ఇండ్ బ్యాంక్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అనేది చూద్దాం, పదండి. స్టూడెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే కనుక 13 PEలో ఉంది, అట్రాక్టివ్గా ఉంది. అట్లాగే ఏంటంటే సో ప్రైవేట్ సెక్టార్లో మంచి స్కోప్ ఉన్న కంపెనీ ఇది కూడా, సో మంచి బ్యాంక్ అనమాట ఇది. సో అయితే ఏంటంటే ఇండస్ఇండ్ బ్యాంక్ ఉన్న ప్రాబ్లం ఏంటి, ఎందుకని ప్రైస్లో ర్యాలీ రాదు అని అంటే, బికాజ్ ఏంటంటే దీంట్లో FII బాబాయిల యొక్క వాటా అనేది ఎక్కువ. ఒకప్పుడు ఏంటంటే FII బాబాయిలు 70% స్టేక్ని కలిగి ఉండేవాళ్ళు, తగ్గించుకుంటూ వస్తున్నారు. సో చాలా వరకు తగ్గించుకున్నారు, ఇది కూడా తగ్గించుకుంటే మనకి పీడా పోతుంది అని చెప్పి చెప్తాను. వాళ్ళ స్టేక్ అనేది ఎక్కువగా ఉంటే ఏంటంటే సో ఆ స్టాక్ యొక్క గ్రోత్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎర్నింగ్స్ అంతా బాగున్నా కూడా స్టాక్ యొక్క ప్రైస్ పెరగకపోవడానికి కారణం ఏంటంటే ఈ స్టాక్ FIS యొక్క గ్రిప్లో హెవీగా ఉంది అని చెప్పి చెప్పచ్చు అనమాట. ఇంత హెవీగా FIS స్టేక్ ఉండటమే దానికి కారణం. అయితే టెక్నికల్గా మనకి ఇండస్ఇండ్ బ్యాంక్లో లెవెల్స్ ఏంటి అనేది చూద్దాం పదండి. స్టూడెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి, సో ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మనం గత వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. 764, 628 అనేది సో ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ బై చేస్తున్న ఏరియా. సో ఈ క్యాండిల్ యొక్క లో చూస్తే కనుక 763, కాబట్టి 764ని టచ్ చేసింది. సో కాబట్టి అందుకనే ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో డైలీ మీరు యూ కెన్ ఏబుల్ టు సీ ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ యొక్క
బయింగ్ అనమాట. సో డైలీలో ఏంటంటే సో బయింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓవరాల్గా ఈ స్టాక్ అనేది నా వ్యూ ప్రకారం ఏంటంటే 13 టెక్నికల్గా ఏంటంటే ఈ స్వింగ్ అనేది 1360-1463 దాకా వెళ్తుంది. ఈ 764-628 దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఏదైనా గ్లోబల్గా అనిచ్చితో వచ్చి డిప్ అయితే మళ్ళీ ఇక్కడ ఆర్డర్స్ ఎత్తుకొని సో ఓవరాల్గా ఏంటంటే ఈ స్వింగ్ అనేది 1360 మార్క్ని రీచ్ అవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట నా వ్యక్తిగతమైన అభిప్రాయం. సో ఇలా పక్కాగా టెక్నికల్స్ చెప్పే అతి కొద్ది ఛానల్స్లో మనది ఒకటి ఇండియా వైడ్. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అట్లాగే వీడియోలో చెప్పాయని కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. అందువల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్లు తీసుకోండి. స్టూడెంట్స్, విప్రో గురించి చూసే ముందు మన ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ చూశారు కదా, చాలామంది డీమ్యాట్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి సో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు కదా. అయితే ఏంటంటే మీ పోర్ట్ఫోలియో రీసెంట్గా ఎంటర్ అయిన స్టాక్స్ యొక్క పోర్ట్ఫోలియో సో పర్సంటేజ్ ఎంత ఉంది, ఎంత గ్రీన్లో ఉంది అనేది కామెంట్ సెక్షన్లో, మరి ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే బిగినర్స్ చాలామంది ఏంటంటే సో టీవీ ఛానల్స్ ఇతరత్ర సోషల్ మీడియా చూసి ఏంటంటే ప్రతి న్యూస్ అప్డేట్ని బేస్ చేసుకొని ట్విట్టర్ టెలిగ్రామ్ టీవీ ఛానల్ ఇవన్నీ చూసి ప్రతి అప్డేట్ని చూసి బై సేల్ చేసేస్తూ ఉంటారు, నష్టపోతూ ఉంటారనమాట ఇంట్రాడే అని ఆప్షన్ స్ట్రాటజీ అని ఇట్లాంటివన్నీ చేసి. అందువల్ల ఏంటంటే బిగినర్స్ స్టాక్ మార్కెట్లో హెవీగా నష్టపోతారు ఫస్ట్ 3 మంత్స్లో. అందువల్ల సో వీడియో చేస్తున్న బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక యాక్చువల్గా ఆగస్టు 1st వీక్లో నేను ట్రైనింగ్ ప్లాన్ చేస్తున్నాను, చిన్న వర్క్షాప్ అనమాట, చిన్న వెబినార్ అనమాట, ఆన్లైన్ వెబినారే. సో దాంట్లో ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్ గురించి, ఇండెక్స్ గురించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఆ థింగ్స్ అనేవి నేను క్లియర్గా బిగినర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో డీమ్యాట్ గ్రూప్లోకి రండి. సో ఎవరికి మనీ పే చేయకుండానే అటెండ్ అవ్వచ్చు అనమాట. డీమ్యాట్ గ్రూప్లోకి రావాలంటే సో మన ఛానల్ వీడియో కింద సో డిస్క్రిప్షన్లో డీమ్యాట్ లింక్స్ ఉంటాయి. సో ఏ వీడియో అయినా పర్లేదు, సో డిస్క్రిప్షన్లో డీమ్యాట్ లింక్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ వీడియో కింద సో జరోదా ఉంది, సో జరోదా అప్స్టాక్స్ ఏంజెల్ ఉన్నాయి. సో జరోదా అయితే కనుక మోస్ట్ యాక్టివ్ క్లయింట్స్ ఉన్న బ్రోకింగ్ అనమాట మన ఇండియాలో. సో వీటి ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మన వీడియో కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను మన మా టీమ్ది, ఆ నెంబర్కి ఏంటంటే ఐడిని పంపించండి అనమాట. సో కాబట్టి మీరు లైఫ్ టైం బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు, ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ ట్రేడింగ్ వ్యూస్ చూడొచ్చు. అలాగే ఈ ఫస్ట్ వెబినార్ మేము కండక్ట్ చేస్తాం కదా, సో అది కూడా మీరు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు అని చెప్పి చెప్తాను. చూడండి, విప్రో గురించి మీద చాలా మంది అడిగారు. చూడండి విప్రో గురించి, సో విప్రో గురించి చాలామంది అడిగారు. సో ఇక్కడ ఎర్నింగ్స్ వచ్చినాయి చూడండి. సో మనకి రెవెన్యూ అనేది పెరిగింది సో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో, అలాగే నెట్ ప్రాఫిట్లు మాత్రం తగ్గాయన్నమాట. నెట్ ప్రాఫిట్లు ఎందుకు తగ్గాయనంటే ఇక్కడ క్లియర్గా ఏంటంటే మార్జిన్ తక్కువ కనిపిస్తుంది అనమాట. సో చూడండి, మనకి హెచ్సిఎల్ చూసాము, అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ చూసాము, విప్రో చూస్తున్నాము, అందరూ కూడా మార్జిన్స్ తగ్గిపోయినాయి అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తేయడం, ఇతరత్ర కారణాలు కావచ్చు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా కారణం కావచ్చు, మార్జిన్స్ తగ్గాయన్నమాట ఐటీ కంపెనీలకి. అయితే రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. కాదేంటంటే విప్రో స్టాక్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రోత్ కన్సర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఎక్స్పాండ్ అవ్వట్లేదు కదా. అందువల్ల ఏంటంటే పీపుల్ అంత ఇంట్రెస్టెడ్గా లేరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సో స్టార్టప్ గ్రోయింగ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. సో వీళ్ళకున్న సబ్సిడీ కంపెనీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే సో విప్రోనే కావాలి, విప్రోనే కొనుక్కోవాలి అనే వాళ్ళకి నేను ఇచ్చే లెవెల్ ఏంటంటే 385-354 దగ్గర ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యొక్క ఆర్డర్స్ ఉన్నాయి. అట్లాగే 330-276 దగ్గర ఉన్నాయి. సో ఈ 2 లెవెల్స్ దాకా వస్తాయనంటే అవి జడ్జి చేయడం కష్టం, కానీ ఇక్కడికి వస్తే మాత్రం మంచి బౌన్స్ వస్తుంది. ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2% ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్, ఇక్కడ 2% ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్, ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడులోనే కావాలి అంటే. నాకు హెచ్సిఎల్ టెక్లో ఉంది కాబట్టి, సో లార్జ్ ఐటీ క్యాప్స్లో నాకు హెచ్సిఎల్ టెక్నాలజీస్లో ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి నేను విప్రో చేయట్లేదు అనమాట. సో అలాగే లోపీలో దొరుకుతుంది విప్రో అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు బెనిఫిటే అవుతుంది ఎవరైనా కొనుక్కోవాలి ఈ స్టాక్ నేను హోల్డ్ చేసుకుంటాను అని అంటే. ఏంటంటే ఈ స్టాక్స్ ఏంటంటే 5 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సో ఒక 20% సిఏజీఆర్, 15-20% సిఏజీఆర్ ఏంటంటే జనరేట్ చేస్తాయి అనమాట. కాకపోతే హోల్డ్ చేయాలి. మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఏంటంటే ఆ సెక్టర్ పీక్స్లో ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వాలన్నమాట. అంతేగాని సో మనం ఇప్పుడో మనకు అవసరమైనప్పుడు చూసుకొని రిటర్న్స్ రాలేదనంటే రాకపోవచ్చు అనమాట. అట్లా చూడండి, దాని తర్వాత రిలయన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు విండ్ఫాల్ ట్యాక్స్ కట్. సో విండ్ఫాల్ గెయిన్స్ అంటే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఉంటాయి కదా కంపెనీస్కి, సో ఆ గెయిన్స్ని ఏంటంటే విండ్ఫాల్ గెయిన్స్ అంటారు. సో ఏదైనా మనం ల్యాండ్ కొన్నాము, సడన్గా 10 టైమ్స్ పెరిగింది అనుకోండి, అది విండ్ఫాల్ గెయిన్ అనమాట. అది అట్లా ఏంటంటే ఆ విండ్ఫాల్ గెయిన్స్ మీద ట్యాక్స్ విధించారు. ఇప్పుడు ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజులు చల్లబడ్డాయి కాబట్టి సో ఆ ట్యాక్స్ని ఏంటంటే ఆ రేట్ కట్ చేస్తున్నారు గవర్నమెంట్. సో ఇదేంటంటే సో ఆయిల్ ఎక్స్పోర్ట్ కంపెనీస్కి ఏంటంటే బెనిఫిట్, లైక్ రిలయన్స్, ఓఎన్జీసీ.
సో ఓఎన్జీసీ నాకు ఇంట్రెస్ట్ లేని స్టాక్, అది ఓఎన్జీసీ తీసుకొని పక్కన పెడుతున్నాను. రిలయన్స్ అనేది నా పోర్ట్ఫోలియోలో హెవీ వెయిటేజ్ ఉన్న స్టాక్ అనమాట. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చార్ట్ ఒకసారి లుక్ వేద్దాం పదండి. ఈ అప్డేట్ గురించి క్లియర్గా కావాలి అని అంటే మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో సో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన సెకండరీ ఛానల్లో. సో ఆ వీడియో మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది, చూడండి ఒకసారి. మీకు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి సార్, రిలయన్స్కి సంబంధించి సో ఇక్కడ ఏంటంటే మనకి 2326, 2181 దగ్గర మంచి లెవెల్స్ ఉన్నాయి. సో అయితే ఏంటంటే ఈ పాజిటివ్ న్యూస్ రాకుండా ఉంటే కనుక సో ఈ లెవెల్లో ట్రేడ్ దొరికేది. సో అయితే ఏంటంటే ఇక్కడ కూడా కొత్త లెవెల్ ఫామ్ అయింది. సో కాబట్టి ఈ లెవెల్ని కూడా బేస్ చేసుకొని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింగిల్ ట్రేడ్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇక్కడ ఒక లెవెల్ ఉంది, కాబట్టి వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి చెప్తాను. రిలయన్స్లో మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది. సో మనం ప్లాన్ చేద్దాం. ఓవరాల్గా మంత్లీ చార్ట్ చూస్తే మాత్రం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెవీ బై ఆర్డర్స్ ఉన్న ఏరియా మాత్రం స్టిల్ 18, 18, 16, 27. సో ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తుందని చెప్పి మేము కాచు కూర్చున్నామంటే రావచ్చు రాకపోవచ్చు, అలా చెప్పలేము. సో మనం ఏంటంటే ప్రతి స్టాక్లో మనకు ఆపర్చునిటీ దొరకాలని రూల్ ఏం లేదు. సో అలా దొరకదు కూడా. సో రిలయన్స్ని 900, 1100, 1100, 1200, 1400, 1400, 1600 అట్లా నా వ్యూ, 2000 కూడా 2100 కూడా చాలాసార్లు గతంలో నా వ్యూ ఇచ్చాను. కాబట్టి నా పోర్ట్ఫోలియోలో హెవీ వెయిటేజ్ ఉన్న స్టాకు రిలయన్స్ అనమాట. అయితే ఏంటంటే ఇది 3300 దాకా వెళ్తుంది ఈజీగా, అందులో సందేహం లేదు. అయితే ఏంటంటే ఇప్పుడు యాడ్ చేసుకోవాలంటే మాత్రం స్టిల్ ఏంటంటే 18, 18, 16, 27. కాబట్టి ఇక్కడికి వస్తుంది కదా అంటే ఇక్కడికి వస్తే కొంటాం, లేకపోతే సో వేరే స్టాక్స్ ఉన్నాయి కదా మనం కొనుక్కున్నాం కదా, కాబట్టి సో అన్నీ దొరకాలని రూల్ ఏం లేదనమాట. సేమ్ థింగ్ ఏంటంటే మనకి అన్ఎక్స్పెక్టెడ్ బ్యాడ్ న్యూస్ ఏం వస్తాయి, సో వచ్చే నెల ఎలా ఉంటుంది, 6 మంత్స్ తర్వాత మార్కెట్ ఎలా ఉండొచ్చు, సో ఎవరైనా చెప్పగలరు, ఇప్పుడు చెప్పలేరు. కాబట్టి ఏంటంటే ఆ లెవెల్ కోసం స్పేర్ మనీ అనేది అంతే ఉంచుతాను అనమాట రిలయన్స్ కొనుక్కోవాలంటే. అంతేగాని మిస్ అవుతాను కానీ లూజ్ అవ్వను అనమాట. మనం చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే క్రోకోడైల్ లాంటి వాళ్ళు అనమాట. మన లెవెల్స్కి వస్తేనే స్టాక్స్ని ఒడిసి పట్టుకుందాం, లేకపోతే కనుక చూస్తూ కూర్చుంటాం. చూడండి మన నీటిలో ముసలి లాంటి వాళ్ళం. సో మన నీటిలోకి వస్తే ఏనుగునైనా సింహానైనా వేయగలం, కానీ మన స్టాక్ కోసం వడ్డీ మీదకి వచ్చామనుకోండి కుక్క కూడా భయపడాలి. సో కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మనం రీసెంట్గా కొన్న స్టాక్స్ చూసారు కదా ఎలా పట్టుకున్నాము, మన లెవెల్స్కి వచ్చినాయి కాబట్టి క్యాచ్ చేసాం, లేకపోతే సైలెంట్గా ఉండేవాళ్ళం. సో ఎంత పోర్ట్ఫోలియో గెయిన్లో ఉందనేది కామెంట్ చేయండి. సో అది గెయిన్ కాదు, కిందకి వెళ్తే లాసు కాదు, ఎందుకంటే అంతా కూడా వర్చువల్, మనం ఎగ్జిట్ అవ్వట్లేదు కదా. కాబట్టి జస్ట్ రఫ్గా ఏంటంటే మీ సంతోషం కోసం. సో ఎంత పెరిగింది అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి మీరు, అలాగే హ్యావెల్స్ ఇండియా యొక్క క్యూఆర్ ఎర్నింగ్స్ చూడండి, ప్రాఫిట్ సూపర్ పో, రెవెన్యూ సూపర్ పో, అలాగే ఎబిటా పెరిగింది. సో మార్జిన్స్ తగ్గాయి. సో మార్జిన్స్ తగ్గినా కూడా మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేసింది, మంచి ప్రాఫిట్నే పోస్ట్ చేసింది. అయితే హ్యావెల్స్ అనే కంపెనీ తోపు కంపెనీ 63 ప్రైస్ టు ఎర్నింగ్లో ఉంది, సామాన్యంగా అది దొరకదు, అర్థమవుతుందా. అందుకే నిఫ్టీ 20, 25%, 30% డిస్కౌంట్ వచ్చినప్పుడు అట్లాంటప్పుడు కొన్ని ఇట్లాంటి స్టాక్స్ ఏంటంటే డిస్కౌంట్లో దొరుకుతాయి కొనుక్కోమని చెప్పి చెప్పేదనమాట. నార్మల్ కండిషన్స్లో ఇట్లాంటివి దొరకవు అనమాట. కాబట్టి హై పీఈలో ఉంది కాబట్టి రాడార్లో ఉంచుకొని చూస్తూ ఉంటామే. సో అది అనమాట. ఫ్రెండ్స్ నిఫ్టీ గురించి, సో నిఫ్టీ ఏంటంటే 16,520 ఉంది. సో గ్లోబల్ క్యూస్ న్యూట్రల్ టు పాజిటివ్గా ఉంటే కనుక సో ఈజీగా ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ 16,783. సో ఇక్కడ దాకా ఈజీగా వెళ్తుంది 16,783. 1, 2, 3, 4 సో 5th. కాబట్టి రేపు పొద్దున జాగ్రత్త అనమాట ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు. సో స్టాప్ లాస్ దగ్గరలో పెట్టుకొని చేసుకోండి. అలాగే రేపు థర్స్డే వోలటాలిటీ అనేది హెవీగా ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే సో మనకి మనకి ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నా కూడా మళ్ళీ అప్స్ డౌన్స్ ఉంటాయి అనమాట రేపు థర్స్డే కాబట్టి. అట్లాగేంటంటే ఇక్కడ 1, 2, 3, 4, 5 డేస్ బయింగ్ జరిగింది కాబట్టి 6th డే మోస్ట్ ఆఫ్ ది ఇనిషియల్ ప్లేస్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. సో ప్రాఫిట్ బుకింగ్ అంటే ఇక్కడికి వెళ్తే చేసుకోకూడదా, చేసుకోవచ్చు. ఎవరైనా కానీ తక్కువ కొన్నోళ్ళు ఎంత మ్యాక్స్ ఎక్కువకి అమ్మితే అంత బెనిఫిట్ వాళ్ళకి. అందువల్లే స్టాక్ మార్కెట్లో ఏంటంటే షార్ట్స్ క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు అని చెప్పి చెప్తారనమాట. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ షార్ట్స్ని ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు అంటారంటే సెల్లింగ్ ఎప్పుడు కూడా స్లోగా చేస్తారు. మార్కెట్లో ఏదైనా ప్యానిక్ న్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే జనం భయపడి సెల్ఆఫ్ చేయడం వల్ల పడుతుంది తప్ప మామూలుగా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఏంటంటే బయింగ్ చేసినంత అగ్రెసివ్గా సెల్లింగ్ చేయరు, అర్థమవుతుంది. అందువల్ల ఏంటంటే అప్ ట్రెండ్లో ట్రేడ్ చేయడం అనేది చాలా సుఖం. సో అయితే ఏంటంటే డౌన్ ట్రెండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం దానికి మించిన సుఖం అనమాట. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ స్వింగ్ ఏదైతే ఉందో 16,783కి వెళ్తుంది. ఓవరాల్గా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి కిందకు వచ్చినా దాని తర్వాత మళ్ళీ పైకే 16,783 లెవెల్ మాత్రం పక్కా అనేది నా వ్యక్తిగతమైన వ్యూగా చెప్తాను. ఫ్రెండ్స్ మనం చూస్తే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్టు. సో ఎస్టర్డే వీడియోలో డిస్కస్ చేసుకున్నాం చూడండి, 36,170 తర్వాత జాగ్రత్త అని. అక్కడ నుంచే సెల్ ఆఫ్ వచ్చింది కదా, చూడండి అది ఎంటీ స్పేస్ కదా. సో ఎలా ప్రెడిక్ట్ చేయగలుగుతాము అంటే సో సింపుల్ చూడండి ఇక్కడ.
సో ఈ హైస్ దాటితే ఇది రెసిస్టెన్స్ దాటింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏం చేస్తారు రిటైన్ పీపుల్. సో ఎర్లీ మార్నింగ్ గ్లోబల్ క్యూస్ బాగున్నాయి, ఎస్జిఎక్స్ నిఫ్టీ బాగుంది, ఏషియన్ మార్కెట్ బాగుంది, అట్లాగే ఈ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుటు. సో అట్లాగే ఏంటంటే సో ఈ మనకి ఆ రెసిస్టెన్స్ లైన్ దాటింది, పివోట్ పాయింట్ దాటింది, ఇట్లాంటి వాటితో ఏంటంటే సో ఈ హై దాటితే ఏంటంటే పీపుల్ ట్రై టు బై. సో ఏషియన్ మార్కెట్స్ కూడా బాగుంటాయి కాబట్టి, కానీ ఏంటంటే సో మరి అందరూ బై చేస్తే ప్రాఫిట్ బుకింగ్ చేసేది ఎవరు చెప్పండి? అందరూ బై చేస్తే సెల్ చేసేది ఎవరు? ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. ట్రేడ్ అవ్వాలంటే ప్రీ మార్కెట్లో బయర్ సెలర్ ఈక్వలెంట్గా ఉన్న ఏరియాలో ఓపెన్ అవుతుంది అనమాట. కాబట్టి ఎట్లాంటి ఏరియాలో వాళ్ళు బుక్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. మరి ఎందుకు హెవీగా డ్రాప్ అవ్వలేదు అని అంటే చూడండి, సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే టు మూవ్ అప్. కానీ చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 క్వాంటిటీ ఇలా 4 డేస్ 4000 క్వాంటిటీ బై చేశారనుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 1500 క్వాంటిటీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే మనీ వస్తాయి కదా. సో వాళ్ళ వ్యూ ఏంటంటే మళ్ళీ ముందుకు పంపించడం. కాబట్టి ఏంటంటే మళ్ళీ సో వాళ్ళు బై చేస్తూ ఉంటారు. సో అందుకే ఏంటంటే ముందు ప్రాఫిట్ బుకింగ్ చేసి దాని తర్వాత బై చేస్తే డ్రాప్ అయిపోతుంది మార్కెట్. సో వాళ్ళు మిస్ అవుతారు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే సో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తానే ప్యారలల్గా ఏంటంటే బై చేస్తూ ఉంటారు. సో దాన్నే రేంజ్ బౌండ్ అంటూ ఉంటారు. అర్థమవుతుందా? టెక్నికల్ పీపుల్ రేంజ్ బౌండ్ అంటారు. వాళ్ళు అనుకునే రేంజ్ బౌండ్ వేరు, ఇక్కడ నేను చెప్పే రేంజ్ బౌండ్ వేరనమాట. సో మార్కెట్ అక్కడక్కడే ట్రేడ్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తానే సో ఫ్రెష్ బయింగ్ అనేది చేస్తారనమాట. సో అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అనేది డైజెస్ట్ అవ్వడం కష్టం, కానీ డైజెస్ట్ అయితే సపోర్ట్, రెసిస్టెన్స్, ఓపెన్ ఇంట్రెస్ట్, తొక్క తోటకూర తీసి పక్కనేస్తారనమాట. మార్కెట్ సెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎటు పోతుంది, రిటైల్ పీపుల్ ఎక్కడ సెల్ ఆఫ్ చేస్తారు, ఎటు పోతుంది, ఎక్కడ దాకా వెళ్ళచ్చు. సో అది ఇంపార్టెంట్. మన కళ్ళకు మించిన స్కానర్ లేదు, మన కామన్ సెన్స్కి మించిన లాజిక్ లేదు. ఎప్పటికైనా ఈ విషయం మీరు తెలుసుకుంటారనమాట. సో ఆ విషయాలు మనం చూద్దాం. అట్లాగేనంటే ఈ బ్రేక్అవుట్ వస్తే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తుంది. సో కాబట్టి రేపు జాగ్రత్త అంటాను. సో ఏదైనా డిప్ అయితే సో ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించమని చెప్పి చెప్తానన్నమాట. ఏదైనా కానీ రేపు ట్రేడింగ్కి జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్తానన్నమాట. సో మనం కాషియస్గా ఉండాల్సిన సమయం అని చెప్పి చెప్తాను. 1, 2, 3, 4, 5 సో 5 బయింగ్ జరిగింది కాబట్టి రేపు డే ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతానే ఫ్రెష్ బయింగ్ రావచ్చు, లేదా ఇట్ కెన్ బి ప్రాఫిట్ బుకింగ్ ఓన్లీ. కాబట్టి సో టుమారో థింగ్ మనం స్పెక్యులేట్ చేయలేమన్నమాట. అది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ గురించి. సో ఓవరాల్గా మన వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రేపటి వీడియోలో కలుద్దాం. అలాగే మీ పోర్ట్ఫోలియోస్ ఎంత ప్రాఫిట్లో ఉన్నాయో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.